ఇది టిహెచ్ మోర్గన్ చేసిన ఎక్స్పెరిమెంట్ అన్నమాట. వీళ్ళు క్రోమోజోమల్ థియరీని మెండల్ చెప్పిన వాటితో అప్లై చేసి డ్రాసోఫిల్లో మెలనోగాస్ట్రిన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో లింకేజ్ గురించి తర్వాత, లింకేజ్ అంటే ఏంటంటే జీన్కి మధ్య ఉండే ఫిజికల్ అసోసియేషన్. దగ్గరగా ఉందా దూరంగా ఉంది, దగ్గరగా ఉంటే రీకాంబినేషన్స్ తగ్గుతాయి, దూరంగా ఉంటే రీకాంబినేషన్స్ పెరుగుతాయి. రీకాంబినేషన్ అంటే ఏంటంటే నాన్ ప్యారెంటల్ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఏమో హైట్గా డార్క్ స్కిన్ టోన్ ఉంది, మదర్ ఏమో షార్ట్గా లైట్ స్కిన్ టోన్ ఉంది. పుట్టే పిల్లలు ఎలా పుట్టారు అంటే వాళ్ళకి హైట్గా వైట్ స్కిన్ టోన్తో కొంతమంది పుట్టారు, మళ్ళీ డార్క్గా పొట్టిగా పుట్టారు. అంటే ఇప్పుడు రీకాంబినేషన్ జరిగిందనే కదా దాని అర్థం. అంటే అప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలంటే బాడీ కలరు హైట్ ఈ రెండు దూరం దూరంగా ఉన్నాయి అని. దూరం దూరంగా ఉండబట్టే మనకి లింక్ రీకాంబినేషన్ అనేది పాసిబుల్ అయింది. పేరెంట్స్ ఎలా ఉన్నారో అలానే పుడితే వాళ్ళని పేరెంటల్ కాంబినేషన్ అంటారు. అలా కాకుండా పేరెంట్స్ లాగా కాకుండా మిక్స్డ్గా ఇద్దరు పేరెంట్స్లో ఉండే క్యారెక్టర్స్ కలిసి వస్తే కానీ నాన్ పేరెంటల్ కాంబినేషన్ అంటారు. మనకిది క్రాసింగ్ ఓవర్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మ్యూటేషన్, అసలు అకార్డింగ్ టు యూ మ్యూటేషన్ అంటే ఏంటో చెప్పండి. సడన్ చేంజ్ ఇన్ డిఎన్ఏ డిఎన్ఏ కోడింగ్లో సడన్ చేంజ్ జరగడాన్ని. అది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. సడన్ చేంజ్ని మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ హెరిటబులా అదే ఇన్హెరిటబులా? అవునా కాదా? ఎస్, మ్యూటేషన్ ఇన్హెరిటబుల్. సో నెక్స్ట్, ఫీనోటైపిక్ వేరియేషన్ అక్కర్స్ డ్యూ టు సడన్ చేంజ్ ఇన్ జీన్ ఆర్ డిఎన్ఏ. ఈ సీక్వెన్స్లో కానీ సడన్ చేంజ్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పెన్ పేపర్ తీసుకోండి, తీసుకున్నారా? ఓకే, నేను చెప్పే కోడింగ్ రాయండి. మూడు యూలు రాసి దాని తర్వాత యూయూసి రాయండి. తర్వాత యూయూఏ యూయూఏ రాయండి. యూయూజీ రాయండి, పక్క పక్కన రాయండి అన్ని. యూయూజీ రాయండి. హలో, ఓకే. తర్వాత సియూయు సియూసి పక్కనేనా? పక్క పక్కన రాయండి, లైన్ గా పక్క పక్కన రాయండి. అంటే ఒక హారిజాంటల్ లైన్ లాగా రాయాలి. సియూఏ రాయండి. సియూఏ
ఓకే ఇప్పుడు మీరు వరుసగా రాశారు కదా yes ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యు తీసేయండి ఫస్ట్ రాసిన యుని తీసేయండి ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం యుని తీసేసాం ఇప్పుడు కోడ్ చెప్పండి నన్ 3u తీసేయాలి లేదంటే ఓన్లీ 1u 3u లా వస్తుంది ఒక u ఫస్ట్ రాసిన u మాత్రం తీసేయండి ఓకే చెప్పండి యు 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 సి సెకండ్ అండ్ యు యు ఏ యు యు జి యు 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 సి యు యు సి యు సి సి యు ఏ సి యు జి అలా కాదు చార్జింగ్ ఉంది ఇప్పుడు మనకి నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక యు తీసేయమన్నా కోడింగ్ చెప్పమంటే ఎట్లా చెప్పాలి మీరు నేను చెప్తాను యుయుయు తర్వాత యుసియు వెరీ గుడ్ తర్వాత ఏఏయు యుఏయు లేదు మ్యామ్ ఏఏయు ఏలు రెండు చెప్పలేదు కార్తిక్ నేను మళ్ళీ సీక్వెన్స్ చెప్పండి ఫస్ట్ వచ్చి మూడు యులు ఎస్ మ్యామ్ తర్వాత యుయుసి ఓకే మ్యామ్ తర్వాత సియుఏ యుఏ సియుజి సియుజి ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ యు తీసేయమన్నా యు తీసేసి ఇప్పుడు కోడ్ చెప్పండి యుయుయు యుయుసి యుఏ యుయుజి ఆహా ఈ ఫస్ట్ యు ఫస్ట్ రాసిన యు మాత్రం తీసేయండి ఫస్ట్ నేను చెప్పిన యుయుయు ఉంది కదా అందులో ఫస్ట్ మీరు రాసిన యు ఉంటది కదా దాన్ని తీసేసి చెప్పు కోడింగ్ చెప్పండి నువ్వు చెప్పి కోడింగ్ ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాసిన యుని తీసేసాను అనుకో నేను యుయుయు యుసియు యుఏయు యుజిసి యుయుసి యుసిసి యుఏసి అంటే ఇలా వచ్చి లాస్ట్ మాత్రం రెండు మిగిలిపోతాయి నేను ఎప్పుడు ట్రిప్లెట్లోనే కోడింగ్ చెప్పాలి నేను ఫస్ట్ రాసినది తీసేసాను ఫస్ట్ రాసిన న్యూక్లియోటైడ్ తీసేసాను సో తీసేసాను కాబట్టి నాకు మళ్ళీ సీక్వెన్సింగ్ మారిపోయింది కదా నేను రాసిన కోడ్లా లేదు అది అది ఒక్క ఫస్ట్ ఒక్క లెటర్ తీసేయడం వల్ల నాకు మొత్తం కోడింగ్ సీక్వెన్సే మారిపోయింది అవునా కదా అర్థమైందా అలా కాకుండా నేను వీటి మధ్యలో ఎక్కడో ఇంకొక యు యాడ్ చేశాను లేదా ఏనో సీనో ఏదో యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ నేను మిమ్మల్ని కోడ్ చెప్పమంటే మళ్ళీ కోడింగ్ ఏ మారిపోద్దా లేదా అంటే నేను మీరు కోడ్ చెప్పమంటే మీరు నాకు మూడు మూడు కలిపే చెప్పాలి కోడ్
ఓకే మామ్ ఓకే మామ్ ఓకే అంటే మధ్యలో నేను ఒకటి యాడ్ చేసినా ఒకటి తీసేసినా నాకు మొత్తం ఎంటైర్ కోడింగ్ సీక్వెన్స్ ఏ మారిపోయింది అక్కడ ఓకే మామ్ దాని ఇన్సర్షన్ లేదా డిలీషన్ అంటాం అంటే ఒకటి యాడ్ చేయడం వల్ల ఒకటి తీసేయడం వల్ల నాకు మొత్తం ఇదే మారిపోయింది అలా కాకుండా సో పాయింట్ మ్యుటేషన్ అంటారు పాయింట్ మ్యుటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ ఏ ఉండాలి ఒక దగ్గర అలా కాకుండా అక్కడ ఏ బదులు నాకు టీ వచ్చింది ఏ బదులు టీ వచ్చింది అంటే ఎట్లా ఉండాల్సింది టోటల్గా అలానే ఉంది కానీ ఏ ఉండాల్సిన చోట టీ వచ్చింది ఇప్పుడు నాకు కావాల్సిన అమినో యాసిడ్ మారుతుందా లేదా ఎస్ మ్యామ్ చేంజ్ అవుతుంది ప్రోటీన్ ప్రోటీన్ లో చాలా అమినో యాసిడ్స్ ఉంటాయి ఒక్క అమినో యాసిడ్ మారినా ఎంటైర్ ప్రోటీన్ స్ట్రక్చర్ మారుతుందా లేదా ఎస్ మ్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ ఉంది థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రోటీన్ అన్నమాట యాక్చువల్ గా ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటుంది ఇలా ఒక చిన్న చేంజ్ జరిగితే అది అది ఒరిజినల్ థైరాయిడ్ కాదు అలా ప్రొడ్యూస్ అయినా కదా అది ఏ పని చేయలేదు సో నీకు అక్కడ అబ్నార్మాలిటీ వచ్చిందా లేదా దాన్నే మ్యుటేషన్ అంటాం సో ఏదన్నా ఒకటి యాడ్ అయినా డిలీట్ అయినా లేకపోతే పాయింట్ మ్యుటేషన్ అంటారు అక్కడ ఉండాల్సిన అమినో యాసిడ్ కాకుండా ఇంకొక అమినో యాసిడ్ వస్తే మొత్తం ఎంటైర్ సీక్వెన్సే మారిపోతుంది అదొకటి ఇంకొకటి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అంటాం ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అంటే మనకు ఒకటి యాడ్ చేసి డిలీట్ చేయడం వల్ల ఎంటైర్ ఫ్రేమే మారిపోతుంది అక్కడ అదే నేను ఇప్పుడు చెప్పాను కదా మ్యామ్ ఫ్రేమ్ మ్యుటేషన్ అంటే ఏంటి మ్యామ్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడు అంటే ఒకటి యాడ్ చేయండి లేదా ఇంకోటి తీసేయండి అని దాన్నే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అంటాం ఒకటి యాడ్ చేయడం వల్ల లేకపోతే ఒకటి తీసేయడం వల్ల ఎంటైర్ కోడింగ్ సీక్వెన్సే మారిపోతుంది ఓకే మ్యామ్ దాన్నే ఫ్రేమ్ షిఫ్ట్ అంటే ఫ్రేమ్ షిఫ్ట్ అయిపోయింది నీకు ఓకే మ్యామ్ ఏదైతే మ్యుటేషన్ ని కాజ్ చేస్తుందో దాన్ని మ్యుటాజెన్స్ అంటారు ఓకే అప్పుడు కొన్నిసార్లు ఎక్స్రేస్ గామా రేస్ ఇవన్నీ మ్యుటేషన్ ని కాజ్ చేస్తుంది ఇప్పుడు మీరు మామూలుగా సూపర్ హీరోస్ మూవీస్ చూస్తుంటారు కదా హల్క్ ఉంది హల్క్ దేని వల్ల వచ్చింది హల్క్ అనేవాడు ఎలా పుట్టాడు అంటే గామా రేడియేషన్ వల్ల పుట్టాడు సో ఆ గామా రేడియేషన్ వల్ల అతని జీన్స్ లో మ్యుటేషన్ జరిగి అతను అంత పవర్ఫుల్ గా తయారవగలడు సో ఈ సికిల్ సెల్ అనేమియా అనేది పాయింట్ మ్యుటేషన్ కిందకు వస్తుంది అంటే ఒక చిన్న పాయింట్ చేంజ్ అవ్వడం వల్ల మొత్తం సీక్వెన్సే మారిపోతుంది అన్నమాట హలో దాన్నే మ్యుటేషన్ అంటే మీకు రేపు విడిగా నేను మ్యుటేషన్ గురించి ప్లస్ ప్లియోట్రోపీ అని మీకు ఒక టాపిక్ ఉంది ఈ రెండింటి మీద సపరేట్ క్లాస్ తీసుకుంటారు ప్లియోట్రోపీ మ్యుటేషన్ మీద మ్యుటేషన్ లో కూడా చాలా రకాలు సపరేట్ గా తీసుకుంటారు నెక్స్ట్ పెడిగ్రీ అనాలిసిస్ సో ఈ పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటంటే మనకి ఒక డిసీజ్ ఏదన్నా వచ్చింది అనుకో ఒక పర్సన్ కి మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా రీసెంట్ టైమ్స్ లో మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కి హీమోఫీలియా అన్నమాట హీమోఫీలియా అంటే ఏంటి చెప్తా హీమోఫీలియా నువ్వు చెప్పు అది హీమోఫీలియా అంటే ఎక్స్ లింక్డ్ డిసీజ్ రెసెసివ్ ఆ లేకపోతే డామినెంట్ రెసెసివ్ సరే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అన్నమాట ఎక్స్ లింక్డ్ రెసెసివ్ లో ఏంటంటే మా ఫ్రెండ్కి వచ్చిన కేసులో మేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అన్నమాట
అంటే మేల్స్ లో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ అఫెక్ట్ అయితే వాళ్ళు అఫెక్ట్ అవుతారు కానీ ఫీమేల్స్ అఫెక్ట్ అవ్వాలంటే ఇద్దరు పార్ట్నర్స్ లోనూ ఉండాలన్నమాట అది కానీ ఇద్దరు పార్ట్నర్స్ లో ఉండడం అనేది చాలా రేర్ కేసు కాబట్టి మేల్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతారు కాబట్టి ఈ అమ్మాయి మేబీ క్యారియరో కాదో తనకు తెలియదు వాళ్ళ బ్రదర్ అయితే అఫెక్ట్ అయి ఉన్నాడు అంటే తనకి నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే బాధలేదు అమ్మాయికి అయితే అది రాదు ఎందుకంటే సెక్స్ లింక్డ్ రెసెసివ్ కాబట్టి అబ్బాయి అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇన్ కేస్ తిన క్యారియర్ అయిందనుకో ఆ పుట్టబోయే అబ్బాయికి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము 50-50 ఛాన్సెస్ సో ఓకే ఛాన్స్ తీసుకోలేదు హీమోఫీలియా వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూజువల్గా మనకి ఎక్కడైనా కట్ ఏంటంటే బ్లడ్ బ్లీడ్ అవుతుంది యూజువల్గా 1.5 మినిట్స్ లేదా 3 మినిట్స్లో మ్యాక్స్ 3 మినిట్స్లో బ్లడ్ క్లాట్ అయిపోవాలి వీళ్ళల్లో అలా కాదు 5 to 8 మినిట్స్ అయినా బ్లడ్ క్లాట్ అవ్వదు బ్లడ్ పోతూనే ఉంటుంది సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట వాటి వాళ్ళలో న్యాచురల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం ఉంటుంది ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ పనిచేయవు కాబట్టి వీళ్ళకి బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువ పోతే చనిపోతారు అనమాట పెద్ద మేజర్ యాక్సిడెంట్ చిన్న చిన్న బ్లీడింగ్ అయితే ఓకే కానీ మేజర్ యాక్సిడెంట్ ఏదన్నా అయితే ఆ బ్లీడింగ్ క్లాట్ అవ్వక త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది హైపోవాల్యూమిక్ షాక్ అంటారు దాన్ని అది అది ఎక్కడ జరుగుద్దో అని భయమేస్తుంది అనమాట సో కొన్ని కేసెస్ ఇలా ఉంటాయి కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ అనుకో ఖచ్చితంగా ష్యూర్ షార్ట్గా వస్తుంది బ్లీడింగ్కి సో ఇలా తెలుసుకోవాలన్నమాట ఇలా తెలుసుకోవడం కోసమే పెడిగ్రీ అనాలిసిస్ అనేది హెల్ప్ అవుతుంది అంటే పుట్టే వాళ్ళకి ప్రాబబిలిటీ ఎంత ఛాన్సెస్ ఎంత పుట్టే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎంత అని ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్యారెక్టరు ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా జనరేషన్స్ టు జనరేషన్స్ రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి పెడిగ్రీ అనాలిసిస్ అనేది బెస్ట్ టూల్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకో ఆ తర్వాత పిల్లలకి వస్తుందా లేదా అని ఏ డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్లోనో లేకపోతే పైజల్ సెటైవంలోనో ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఈజీ అదే ఒక మనుషుల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఆ సైంటిస్ట్ చచ్చిపోతాడు ఒక జనరేషన్ అయిపోయేసరికి సో అది పాసిబుల్ కాదు కాబట్టి పెడిగ్రీ అనాలిసిస్ ద్వారా ట్రేస్ చేయొచ్చు వెనకాలకి వెళ్ళొచ్చు హిస్టరీకి కూడా వెళ్ళొచ్చు సో వీళ్ళు ఇలా పుట్టారు అంటే ఇది ప్రాబబిలిటీ అయి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఇలా ఉండుండొచ్చు అని మనకు ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది అన్నమాట దానికోసం కూడా ఒక ఫ్యామిలీ ట్రీని రిప్రజెంట్ చేస్తుంది దానివల్ల ఇప్పుడు రీసెంట్గా కన్సాంగ్విటీ మ్యారేజెస్ అంటాం కదా కన్సాంగ్విటీ మ్యారేజెస్ అంటే ఏంటి చెప్పండి కన్సాంగ్విటీ మ్యారేజెస్ ఓన్ రిలేషన్స్ని మ్యారేజ్ చేసుకోవడం అనమాట అంటే బావల్ని మేనమావల్ని రీసెంట్ టైమ్స్లో కొంచెం తగ్గాయి ఇంతకుముందు అయితే అదే మదర్ వాళ్ళ బ్రదర్ని పెళ్లి చేసుకునేవాళ్ళు అది అది యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు స్టాప్ అయింది అది ఇప్పుడు రీసెంట్గా బావల్ని అయితే చేసుకుంటున్నారు కానీ చాలా కేసెస్లో అంటే అందరికీ వస్తుందని చెప్పలేము వస్తే ఏం చేస్తాం మా కజిన్ అనమాట మా కజిన్ వచ్చి వాళ్ళ మేనమావనే పెళ్లి చేసుకున్నారు చేసుకుంటే వాళ్ళ పాప పుట్టింది ఫస్ట్ పాప పుట్టి చనిపోయాడు స్టిల్ బర్త్ అనమాట డెలివరీ ఇమీడియట్ డెలివరీలో చనిపోయారు అది ఏదో యాస్ఫిక్సియా అని చెప్పారు అంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇంకొకటి హైలైన్ మెంబ్రేన్ డిసీజ్ లంగ్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల ప్రీ టర్మ్ డెలివరీ అయ్యి చనిపోయారు అనమాట దాని తర్వాత వాళ్ళకు పాప పుట్టారు ఆ పాపకి మస్కులర్ డిస్ట్రోఫీ సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మస్కులర్ డిస్ట్రోఫీ అని వాళ్ళకు కూడా తెలియదు ఆ పాప ఒక 2 ఇయర్స్ దాకా బాగానే నడుస్తుంది బాగానే ఉండేది 2 ఇయర్స్ తర్వాత పాప సడన్గా నడవడం నడుస్తూ నడుస్తూ పడిపోయేది అనమాట సడన్గా పరిగెట్టలేకపోయేది పోన్ అలాగా కూర్చొనే ఉండి అలానే వీల్ చైర్కి పరిమితమైంది కొన్ని రోజులు దాని తర్వాత బెడ్లోనే ఉండిపోయింది ఇది కేసు ఇప్పుడు వాళ్ళు అమ్మాయికి ఇప్పుడు 25 ఇయర్స్ తను 5 ఇయర్స్ నుంచి తను బెడ్ రిడర్ వాళ్ళు ఎక్కడికి రారనమాట బయట ఎక్కడికి రారు వాళ్ళు టోటల్గా ఆ అమ్మాయి మీదే అమ్మాయికి ఏం జరగకుండా చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు సో వాళ్ళ లైఫ్ అనేది ఏమైందంటే మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చిన వాళ్ళు హార్డ్లీ ఒక 30-35 ఇయర్స్ కంటే ఎక్కువ బతకరు మామూలుగా అయితే ఒక 19 ఇయర్స్కి చనిపోతారు కొన్ని కేసెస్లో అంటే మన మెయింటెనెన్స్ బాగుంటే మనం వాళ్ళని బాగా చూసుకోగలిగితే వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ఉంటే కొంచెం ఎక్స్టెండెడ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళకి తెలుసు ఆ నిజం ఆ పాప ఎప్పటికైనా చనిపోద్ది అని
ఫైనల్ గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకుంటారు కానీ చాలా నరకం అన్నమాట అది అది లైఫ్ లాంగ్ ఒక శిక్ష ఆ పేరెంట్స్ కి అది అలా కాకుండా చూడాలని చెప్పి జెనెటిక్ కౌన్సిలింగ్స్ ఇస్తారు అంటే మీ పిల్లల్ని కనే బదులు ఓకే ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు ఓకే రైట్ దాన్ని ఎవరు కాదని లేదు మీకు పిల్లలే కావాలనుకుంటే మాత్రం అడాప్షన్ చేసుకోండి ఇలా దారులు ఉన్నాయి ప్రతిదానికి సో ఏదో కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట కానీ అలాంటి ఛాన్సెస్ తీసుకోవద్దు అని అంటే ఆ పాప అలా పుట్టింది ఇన్ కేస్ నార్మల్ గా పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు మా నానమ్మ తాతయ్య వాళ్ళిద్దరు సొంత బావమ్మతో వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళు పుట్టిన పిల్లలందరూ నార్మల్ గా ఉన్నారు మా ఫాదర్ మా పెదనాన్నలు అందరు నార్మల్ గా ఉన్నారు సో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని సో దానికి పెడిగ్రీ అనాలిసిస్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది అర్థమైందా వాళ్ళకే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏదన్నా ఒక డిసీజ్ అనుకో ఆ ఫ్యామిలీలో ఇప్పుడు మదర్ వాళ్ళ ఇప్పుడు మా మదర్ కి నేను పుట్టాను కదా నాలో నేను ఒక క్యారియర్ అయి ఉంటాను అనుకో ఒక ఫర్ ఎగ్జాంపుల్ హీమోఫీలియాకి నేను క్యారియర్ అయి ఉంటాను అలాగే మా మేనమా ఉన్నారు వాళ్ళ బాబు కూడా ఆ హీమోఫీలియా ఉండుంటది సో అతను సఫరర్ హీమోఫీలియా అనేది బయటకు కనిపించేది కాదు లోపలే ఉండుండేది ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్లీ నాకు పుట్టే పిల్లలు ఖచ్చితంగా హీమోఫీలియాతోనే కట్టుకుంటారు మస్క్యులర్ డిస్ట్రోఫియా ఉంది అది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ అనమాట అంటే నా ఫ్యామిలీలోనే చాలా క్యారియర్స్ ఉన్నారని కదా అర్థం నేను మళ్ళీ ఇంకొకరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారియర్స్ ని పెళ్లి చేసుకున్నారు అనుకో ఖచ్చితంగా పుట్టే పిల్లలు రెసెసివ్ అంటే ఆ రెండు జీన్స్ వచ్చేసాయి అనుకో వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారు కదా అంటే ఓన్ ఫ్యామిలీలో ఏదన్నా డిసార్డర్ ఉంటే వాళ్ళలో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే పుట్టే పిల్లలు ఇన్ కేస్ రెసెసివ్ అదే రెసెసివ్ వాళ్ళు క్యారియర్స్ అవ్వచ్చు క్యారియర్స్ అయినప్పుడు పుట్టే పిల్లలు ఖచ్చితంగా సఫర్ అవుతారు ఎందుకంటే ఆ రెండు రెసెసివ్ జీన్స్ వాళ్ళకి వచ్చేసాయి అనుకో వాళ్ళు సఫర్ అవుతారు అలా కాకుండా డామినెంట్ అని ఆ ఫ్యామిలీలోనే తిరుగుతుంటుంది ఆ డిసీజ్ అదే మనం బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు అది పోన్ డైల్యూట్ అయిపోతుంది అవునా కాదా సార్ రేర్ కేసెస్ లో అలా బయట ఇంకా వేరే ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉంటే రావచ్చు అని అది రేర్ కేసు కదా కానీ ఇది అలా కాదు 50-50 ఛాన్స్ అదైతే 1% కి 99% ఛాన్స్ ఇది అలా కాదు 50-50 ఎక్కడ 1:90 ఎక్కడ ఓకే అందుకని ఛాన్స్ తీసుకోకూడదు అని అందుకే చెప్తాను అందుకే కన్సాంగ్విటీ మ్యారేజెస్ చేసుకోవద్దు అని చెప్తాను మ్యామ్ ఏం డిసీజ్ లేకపోతే సక్సెస్ అవుతుంది కదా మేబీ ఇప్పుడు రెసెసివ్ ఉంది రెసెసివ్ అనేది ఒక జనరేషన్ లో రాంది నెక్స్ట్ జనరేషన్ ఒక జనరేషన్ మిస్ చేసి ఇంకో జనరేషన్ కి వస్తుంది రెసెసివ్ మా పేరెంట్స్ కి లేకపోతే మా పిల్లలకి రావచ్చు కొన్ని జనరేషన్స్ పాస్ అయ్యాక కూడా అంటే రిస్క్ తీసుకోవద్దు అని వస్తుంది అని అయితే కాదు ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా వస్తుంది అని ఎందుకు రిస్క్ అని అంటారు అని చేసుకున్నారు కొన్నిసార్లు 25-75 ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు 10-25% ఇప్పుడు మనమే చాలా పెరిగ్రీ చార్ట్స్ చేసాం కదా చేసినప్పుడు మనకి 25-75 ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని ఛాన్సెస్ అయితే 0 ఛాన్సెస్ అసలు వీళ్ళకి రావు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ కేసులోనే వాళ్ళ తమ్ముడు హీస్ హీమోఫీలియా పాజిటివ్ అనమాట ఆ అమ్మాయి క్యారియర్ అనుకుందాం ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వాళ్ళ మేనమామ కొడుకు కూడా హీమోఫీలియా ఉంది ఈ అమ్మాయి క్యారియర్ అయి ఉంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పుట్టే పిల్లలు ఖచ్చితంగా హీమోఫీలియాతోనే పుడతారు సో బయట వాళ్ళని చేసుకుంది కాబట్టి ఆ ఛాన్స్ తగ్గింది సో ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ సింబల్స్ మాత్రం ఇది స్క్వేర్ బాక్స్ వేస్తేనేమో మేల్ రౌండ్ ఫీమేల్
ఇది వచ్చి సెక్స్ అన్స్పెసిఫైడ్ అంటే అది మగవాళ్ళ ఆడవాళ్ళ అని గుర్తులేదు వాళ్ళ పిల్లలు ఉన్నారు సంథింగ్ ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు నేను ఒక జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాను మా గ్రాండ్ ఫాదర్ గురించి అడిగారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు అని నేను చెప్పగలను వాళ్ళ ఫాదర్ గురించి అడిగారు ఏమో నాకు తెలియదు ఇంతమంది ఉండొచ్చు అంటే ఇంకా వెనక్కి వెళ్తే మనం చెప్పలేం కదా వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఉన్నారు అని సెక్స్ అన్స్పెసిఫైడ్ అనమాట సో ఇలా డార్క్ చేస్తే అఫెక్ట్ అయ్యారు అని ఇలా ఒక గీత గీస్తే వీళ్ళిద్దరికి మధ్య పెళ్ళైంది అని ఇలా రెండు గీతలు గీస్తే క్లోజ్ రిలేషన్షిప్స్కి మధ్యలో కన్సాంగ్విటీ మ్యారేజ్ జరిగింది అని ఇలా రాస్తే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక మగ ఒక ఆడ సో ఇలా ఇలా వేస్తే వీళ్ళెవరూ అఫెక్టెడ్ కాదు అని ఇప్పుడు ఇలా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది వీళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు ఆ బాబు అఫెక్ట్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరు క్యారియర్స్ ఓకే ఇలా ఉంటే డామినెంట్ అని చెప్తారా రెసెసివ్ అని చెప్తారా దిస్ వుడ్ బి ద కేస్ రెసెసివ్ అయితేనే వీళ్ళిద్దరు క్యారియర్స్ సో వీళ్ళిద్దరు జీన్స్ వీళ్ళకి వచ్చాయి ఇంకొకటి ఐడెంటికల్ ట్విన్స్ ఇలా రాయాలి ఐడెంటికల్ ట్విన్స్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అయితే బాబు పాప వస్తారు సో ఒకేసారి బాబు పాప వస్తే వాళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట కొన్నిసార్లు అమ్మాయిలు అబ్బాయిలు కూడా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు సో ఇలా కింద లైన్ వేయకపోతే లైన్ వేస్తే ఐడెంటికల్ ట్విన్స్ లైన్ వేయకపోతే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఇది సింబల్స్ అనమాట రేపు ఒకసారి క్లియర్గా మీకు పెడిగ్రీ అనాలిసిస్ చెప్తాను సో ఇది ఇదంతా ఎంటైర్గా నెక్స్ట్ ఇంకా పెడిగ్రీ అనాలిసిస్ పెడిగ్రీ అనాలిసిస్ చెప్పి ప్లియోట్రోపీ ఒకటి మ్యూటేషన్స్ గురించి చెప్తాను ఓకేనా